పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు మొత్తానికి అనుకున్నట్టుగానే తిరుపతి వెళ్ళారు ఎస్పీని కలిశారు ఎస్పీని కలవడమే కాకుండా ఆయనకి ఆవిడ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు అయితే ఢిల్లీ కి రేపొద్దున పవన్ కళ్యాణ్ వెళ్ళాల్సినటువంటి నేపథ్యం కూడా ఉంది ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి గల్లీలో గనక అంటే ఇప్పుడు చర్చ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ జన సైనికులు ఉన్నటువంటి చర్చ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ తిరుపతి వచ్చాడు కాబట్టి రిప్రజెంటేషన్ ఇచ్చాడు కాబట్టి తప్పకుండా 24 గంటల్లో సిఐ మీద అంజు యాదవ్ మీద చర్యలు ఉంటాయి లేదు అంటే గనక ఈ పంచాయతీ ఇక్కడ గల్లీలో కాదు ఢిల్లీలో తేల్చుకుంటాము అనే దాని మీద నడుస్తుంది అంటే ఆల్రెడీ ఢిల్లీ పెద్దలకి పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఏదైతే సంధి ఆ సయోధ్య అదే విధంగా ఢిల్లీ పెద్దలతో పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి సంబంధాలు ప్రత్యేకించి చెప్పన అవసరం లేదు నరేంద్ర మోడీతో కావచ్చు జేపీ నడ్డాతో కావచ్చు అమిత్ షాతో కావచ్చు ఢిల్లీ పెద్దలతో పవన్ కళ్యాణ్ ఉండేటువంటి సంధి అంటే ఆ బంధం ఎంత బలమైన బంధమో దానికోసం పర్టిక్యులర్గా వివరంగా ఎవరికి చెప్పడం అవసరం లేదు అందరికీ తెలిసిందే కానీ అదే పవన్ కళ్యాణ్ రేపొద్దున 18వ తారీఖు అంటే ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే ఎలా ఉండబోతుంది అంటే ఢిల్లీ పెద్దలు అంటే ఇదే అంశాన్ని జన సైనికుని మీద దాడి చేసినటువంటి అంజు యాదవ్ అనే సీఐ మీద దాడి చేసినటువంటి పరిస్థితి దాడి చేసి 4 రోజులు గడుస్తున్నంతవరకు ఆవిడ మీద చర్యలు ఉపక్రమించ చర్యలు తీసుకోవాలా వద్దా అనే దాని మీద చర్యలకు తీసుకోవాలా వద్దా అనే దాని మీద ఇంకా జాప్యం జరుగుతున్నటువంటి అంశాన్ని అంతేకాకుండా తిరుపతి దాకా వెళ్ళి ఎస్పీని కలిసి పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడిగా తమ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త మీద దాడి జరిగితే చర్యలు తీసుకోవాలంటూ కూడా అంటే చేయని నేరానికి అత్యుత్సాహం చూపించినటువంటి సిఐ పైన చర్యలు తీసుకోవాలని చెప్పని ఇచ్చిన వచ్చినటువంటి రిప్రజెంటేషను అయితే వీటన్నిటికీ కనుక ఇక్కడ జవాబు దక్కకపోతే కనుక ఒకవేళ పవన్ కళ్యాణ్కి ఇప్పుడు కూడా వీళ్ళు స్పందించకపోతే ఈ పంచాయతీ ఢిల్లీలో తేల్చుకుంటాడు పవన్ కళ్యాణ్ రేపొద్దునే ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీలో కనుక ఈ పంచాయతీని తేల్చుకునే పరిస్థితి వస్తే కనుక ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి ఎందుకంటే ఇక్కడ ఈ సమస్యని సమస్యగా వెంటనే ఆవిడ మీద 24 గంటలు తిరగక ముందే పవన్ కళ్యాణ్ ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద చర్యలు ఉంటాయి అనేది ఇప్పటికే జన సైనికులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఒకవేళ అలాంటిది కనుక జరగకపోతే కనుక ఢిల్లీలో పొగ పెడితే ఎలా ఉంటుంది ఇక్కడ ఆ పొగ ఇక్కడ వాళ్ళకి ఎలా తగులుతుంది ఆ పొగ ఇక్కడ వాళ్ళకి ఆ సెగ ఎలా తగులుతుంది అనే దాని మీద చర్చ నడుస్తుంది కాబట్టి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు అంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఒత్తిడి వల్ల ఏదైతే ఈ సస్పెన్షన్ లేట్ అవుతుంది లేదంటే ప్రభుత్వం ఒత్తిడి వల్ల ఆవిడ సస్పెన్షన్ లేట్ అవుతున్నప్పటికి కూడా పవన్ కళ్యాణ్ రేపొద్దున పావులు ఢిల్లీలో కదిపి ఈ గల్లీలో పంచాయతీ కాదు ఢిల్లీలో కనుక పంచాయతీ పెడితే ఆ ఢిల్లీ పంచాయతీ తర్వాత ఈ సస్పెన్షన్ అలాగో చేయాల్సిందే కాబట్టి అప్పుడు అక్కడికి వెళ్ళే కన్నా అదేదో ఇప్పుడు ఇక్కడే క్లియర్ చేసుకుంటే బెటరు అనే దాని మీద నడుస్తుంది ఏదేమైనప్పుడు కూడా 24 గంటల్లో అంజు యాదవ్ని సస్పెండ్ చేయడం తప్పదు అది తథ్యము 24 గంటల్లో సస్పెండ్ అవుతుంది ఇది పక్క ఎందుకంటే ఈ 24 గంటలు గడిస్తే కనుక రేపొద్దున పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఈ పంచాయతీని పెడితే అది ఇంకా ఆ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పంచాయతీని ఇక్కడే సెటిల్ చేసుకో అంటే ఆ పంచాయతీ ఇక్కడే తగ్గొట్టి ఆవిడ మీద చర్యలు ఉంటాయి శాఖాపరమైన చర్యలు ఉంటాయి అనేది మాత్రం జన సైనికులు చెప్తున్నారు.